వినంటర్రా ఛానల్కు స్వాగతం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అండి మీకు మా కథలు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఆత్మీయులకు షేర్ చేయగలరు ఈరోజు మనం చెప్పుకోబోయే కథ ఉప్పు కప్పు రంబు పంతొమ్మిది వందల యాభై ఒకటి అక్టోబర్ నెలలో ప్రచురితమైనది రచయిత పాలంకి వెంకట రామచంద్రమూర్తి గారు బొమ్మలు చిత్ర గారు బుచ్చిరెడ్డి పాలెంలో భూ వరాహరెడ్డి అనే గొప్ప రెడ్డి ఒక ఆయన ఉన్నాడు వారి ఇంటికి ఎదురింటిలో అచ్చమాంబ అనే పదేళ్ల అమ్మాయి ఉండేది అచ్చమాంబ ఐదో తరగతి చదువుతుంది ఆ పిల్లకి సుమతీ శతకంలోని వేమన శతకంలోని పద్యాలెన్నో వచ్చు ఆ పిల్ల చదివే పద్యాలన్నీ రెడ్డిగారికి వినపడి ఆహా కోకిల కంఠం ఎంత బాగా చదువుతుంది అచ్చమ్మ అని మెచ్చుకునేవాడు ఒకనాడు అచ్చమాంబ వేమన శతకంలోని ఒక పద్యం ఇలా చదివింది ఉప్పు కప్పు రంబు నొక్కపోలిక నుండు చూడచూడ రుచుల జాడవేరు పురుషులందు పుణ్యపురుషులు వేరయా విశ్వదాభిరామ వినురవేమా ఎదురుగుండా అరుగు మీద కూర్చొని దంతధావనం చేస్తున్న రెడ్డిగారు అచ్చమాంబని దగ్గరికి పిలిచి కూర్చోమని అచ్చమ్మా భలే బాగా చదివావు పద్యం దాని అర్థమేమిటో చెబుదూ అన్నాడు అందుకు అచ్చమ్మ ఆయన అడగడమే తడవుగా అర్ధానికేముంది మామా ఉప్పు కర్పూరం కూడా చూడ్డానికి తెల్లగానే ఉంటాయి నోట్లో వేసుకుంటే మాత్రం ఉప్పు కషమై ఉంటుంది కర్పూరం అలా కాక ఘుమఘుమలాడుతూ మంచి పసందుగా ఉంటుంది అలాగే మనుషుల్లో మంచివాళ్ళు చెడ్డవాళ్ళు పైకి ఒకేలాగా కనపడ్డా వాళ్ల గుణాల్లో తేడాలుంటాయి అని చెప్పేసింది అరటిపండు ఒలిచి చేతిలో పెట్టినట్లు చక్కగా చెప్పావు అని మెచ్చుకుంటూ రెడ్డిగారు లోపలికి వెళ్ళి చక్కెరికేళి అరటిపళ్ళ అత్తం ఒకటి తెచ్చి అచ్చమ్మకు బహుమతిగా ఇచ్చి పంపాడు ఆ పద్యంలోని భావం చాలా గొప్పగా ఉందనిపించింది రెడ్డిగారికి పురుషులంతా ఒకలాగే కనపడ్డా వాళ్లలో పుణ్యపురుషులు వేరు అని చెప్పడానికి ఎంత మంచి ఉపమానం తీసుకొచ్చాడు వేమనా అని మెచ్చుకుంటూ భూవరాహరెడ్డి పెరట్లోకి వెళ్లేసరికల్లా ఆయనకి తమ కోడిపుంజులు రెండూ కనపడ్డాయి ఆ పుంజులకి కొంచెం దూరంలోనే పెట్టెలు వాటి పిల్లలు తమ తమ ముక్కులతో ఆహారం ఏరుకుంటూ కనపడ్డాయి ఇంతలో రెడ్డిగారి పనిమనిషి వచ్చి రెండు పుంజుల ముందు గుప్పెడేసి నూకలు చల్లి వెళ్ళింది పెట్టలు పిల్లలు బెలబెలమంటూ నూకల కోసం గుమిగూడాయి కాని పుంజుల్లో ఒకటి వాటిని దగ్గరికి రానియకుండా పొడిచి తరిమేసి నూకలన్నీ తనే తినడం ప్రారంభించింది అవన్నీ రెండో పుంజు దగ్గర పడ్డ నూకల కోసం అక్కడికి చేరాయి ఆ రెండో పుంజు మొదటిదానికి మల్లే కాక వాటిని చేరనిచ్చి వాటికి కావలసినవేవో తినిపోయేదాకా తాను వారగా నిలబడింది ఒక పుంజు స్వార్థంతో తక్కిన కోళ్లని దగ్గరికి రాకుండా తరిమేయడం రెండో పుంజు వాటిని చేరనిచ్చి ఆదరించడం చూసేసరికి రెడ్డిగారికి చాలా ఆశ్చర్యం వేసింది చూడగా రెండు పుంజులు ఒకేలాగా ఉన్నాయి సర్వం ఒకే పోలిక అయితేనే గుణాల్లో మాత్రం అంతా తేడాయే రెడ్డిగారికి అచ్చమాంబ చదివిన పద్యం జ్ఞాపకం వచ్చి పుంజులందు పుణ్యపుంజులు వేరయా విశ్వదాభిరామా వినురవేమా అని మార్చి చదవసాగాడు ఆ తర్వాత రెడ్డిగారు తన వ్యాపకం సందడిలో వేమన పద్యము పుంజుల ప్రవర్తన కూడా మరిచే పోయారు మర్నాడు ఆయన వియంకుడు అంటే కూతురు మామగారు పని మీద వారింటికి వచ్చాడు రెడ్డిగారి భార్య సీతమ్మ వంట మనిషితో గారు వచ్చారు విందు చేయాలి అని పురమాయిస్తుంటే ఈ మాట రెడ్డిగారి చెవిన పడింది రెడ్డిగారు వంటవాణ్ణి పిలిచి ఆ చెడ్డపుంజు పనిపట్టు అన్నారు వంటవాడికి ఈ మాటలు అర్థం కాలేదు పుంజుల్లో మంచి చెడ్డ ఏమిటి అనిపించింది వాడికి ఏ పుంజుమాట బాబయ్యా తమ సెలవిస్తోంది కంటికి రెండూ ఒకేలాగా కనిపిస్తున్నాయే అన్నాడు నడు దాన్ని నేను చూపెడతాను అంటూ రెడ్డిగారు వంటవాణ్ణి వెంట పెట్టుకుని పెరట్లోకి వెళ్లారు రెండు పుంజులు ఒకదానికొకటి దూరంగా నిలబడి కనపడ్డాయి తీరా వాటిని చూసేసరికి వాటిల్లో చెడ్డపుంజేదో పుణ్యపుంజేదో రెడ్డిగారే పోల్చుకోలేకపోయారు ఒక్క నిమిషం ఆలోచించి ఒక గుప్పెడు నూకలు పట్టుకురావోయ్ వాటి తేడా ఏమిటో చెబుతాను అన్నారు రెడ్డిగారు వంటవాడు నూకలు తెచ్చి పోసి పొయ్యడంలో ఒక పుంజు బాణంలా వచ్చి నూకల్ని మింగడం ఆరంభించింది రెండో పుంజు కూడా వచ్చి తినబోయింది కానీ మొదటి పుంజు దాన్ని దూరంగా తరిమేసి మళ్లీ వచ్చి మింగడం ప్రారంభించింది ఇదేనోయ్ నేను చెప్పిన పుంజు అన్నారు రెడ్డిగారు దాని పని పట్టేశాడు వంటవాడు మనసుకు నచ్చిన పుణ్యపుంజును మక్కువగా చూసుకుంటూ వచ్చారు రెడ్డి గారు స్నేహంలో మోసం రచయిత ఎస్ షాఫీ గారు బొమ్మలు శంకర్ గారు రామయ్య భీమయ్య స్నేహితులు ఇద్దరి సంపాదన సమానమే అయినా భీమయ్యకు ఉన్న తృప్తి రామయ్యకు ఉండేది కాదు ఒకసారి భీమయ్య రామయ్యకు పది రూపాయలిచ్చి దాచుమన్నాడు ఒక ఏడాది గడిచినాక డబ్బు అవసరమై భీమయ్య రామయ్యను తన డబ్బు తనకివ్వమన్నాడు భీమయ్య తనకు డబ్బు ఇచ్చినప్పుడు ఎవరూ సాక్ష్యం లేరు కదా అని రామయ్య నువ్వు నాకు డబ్బు ఇచ్చినట్టు జ్ఞాపకం లేదు సాక్షులుంటే పిలు అన్నాడు రామయ్య దుర్బుద్ధి గ్రహించిన భీమయ్య గ్రామ మునుసబు దగ్గర ఫిర్యాదు చేశాడు మునుసబు పిలిపించి అడిగితే భీమయ్య తనకు డబ్బు ఇయ్యలేదన్నాడు భీమయ్య నీకు డబ్బు ఇస్తుండగా చూసిన వారు ఇరవై మంది ఉన్నారు అన్నాడు మునుసబు రామయ్య తబ్బిబ్బై అదేమిటండి నేను భీమయ్య వద్ద డబ్బు తీసుకున్నప్పుడు అక్కడ ఎవరూ లేరే అన్నాడు తన మోసం తానే బయట పెట్టుకుంటూ కథ కంచికి మనం ఇంటికి